తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక ఎలక్షన్స్ లో జిల్లా పరిషత్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న గంటసాల గోవిందరాజుతో మా రిపోర్టర్ సాగర్ ముఖాముఖి. తూర్పు గోదావరి జిల్లా జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థి అయినటువంటి శ్రీ గంటసాల గోవిందరాజు గారితో పాటు మనం ఉన్నాం. ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి కంటెస్ట్ చేసి జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. కానీ ఈలోపే ఎలక్షన్ కమిషన్ 6 వారాలు వాయిదా వేయడం, దాన్ని వైఎస్ఆర్సీపీ తిప్పికొడుతూ మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించడం, మళ్ళీ బీజేపీ వాళ్ళు నిన్న కలెక్టర్ గారిని కలిసి నిన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ ఎలక్షన్స్ని మొత్తానికి ముందు నుంచి కండక్ట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అసలు ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి ఆయన జెడ్పీగా ఒకవేళ నెగ్గితే ప్రజలకు ఏ రకంగా సర్వీస్ సేవ చేస్తారన్న విషయంపై మనతో పంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఘంటసాల గోవింద్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి మరికొన్ని ప్రశ్నలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు జిల్లా పరిషత్ మెంబర్గా జెడ్పీ క్యాండిడేట్గా మీరు భారతీయ జనతా పార్టీ మీకు బీఫామ్ ఇచ్చింది, అసలు మీరు ఏ రకంగా నెగ్గితే ఏ రకంగా మీరు సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు? మొదట నన్ను నమ్మి మా భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరూ కూడా అధిష్టానం కూడా నన్ను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చినందుకు కానీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా గెలుపోటములు విషయం పక్కన పెడితే నెగ్గినా నెగ్గకపోయినా సరే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తారండి. ఖచ్చితంగా అంటే వాస్తవానికి ఏంటంటే పదవి లేకపోయినా మేము ఎప్పుడు కూడా మేము ఎంతవరకు చేయగలం అంతవరకు కూడా ప్రజల్లోకి చేస్తూ వెళ్తున్నాం ఆల్రెడీ. ఇంకా ఇలాంటి ఏదైనా ఒకవేళ నెగ్గితే కానీ ఖచ్చితంగా నెగ్గుతాం అన్న అభిప్రాయం మాకుంది. నెగ్గిన తర్వాత ప్రజలకు మరింత చేరువలో ప్రజలకు అవసరమైన ప్రతిదీ కూడా అందుబాటులో మేము ఉండేలాగా మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తామండి ఖచ్చితంగా. సార్, మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి మీరు జెడ్పీ క్యాండిడేట్గా పోటీ చేశారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో లేదు కదా, మరి ఏ ధైర్యంతో మీరు ఈ సాహసం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా ఒక విషయం అందరికీ తెలుసు, ఏంటంటే ఇప్పుడు పంచాయతీలకు వచ్చే ప్రతి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే ప్రతిదీ కూడా. ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు కోరుకునేది ఏంటంటే గ్రామాల అభివృద్ధి కోరుకుంటున్నాం మా భారతీయ జనతా పార్టీ. ఆ దిశగానే ఏంటంటే మా యొక్క పనితనం ఆల్రెడీ ప్రతి ప్రజలు కూడా చూశారు, ప్రజలందరూ చూశారు. ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మమ్మల్ని మాకు అందరూ కూడా సహకరించి అంటే గ్రామాలని మరింత అభివృద్ధి చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక 100కి 100% కూడా మేము గ్రామాలను తీర్చిదిద్దడంలో ఎటువంటి సందేహం లేకుండా ముందుకెళ్తాం. ఈరోజు ఏమిటంటే మధ్యవర్తులు అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. అదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే కనుక అప్పుడు మధ్యవర్తిత్వం లేకుండా ప్రతి గ్రామం కూడా 100కి 100% కూడా అభివృద్ధి చెందుతాయని మేము ధైర్యంగా ఈ ఉద్దేశంతోనే ధైర్యంగా మేము నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో ముస్లిం సోదరుల ఓట్లు మీకు ఎంతవరకు వస్తాయనుకుంటే వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులైన ప్రతి సోదరుడికి కూడా ఒక ఎన్ఆర్సీ అంటే ఏంటో తెలుసు. ఈ రోజున మన బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఈ రోజున అక్రమ వలసలో ఆగిని ఈ ఎన్ఆర్సీ వచ్చిన తర్వాత అలాగే ప్రతి ముస్లిం సోదరి కూడా ఇప్పుడు కూడా అన్యాయం అవ్వకూడదనే ఉద్దేశంతో మోడీ గారు త్రిబుల్ తలాక్ అనే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ విషయంలో ముస్లింస్ చాలామంది చాలా తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. సార్, మీరు ఈ జిల్లా పరిషత్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు, మీతో పాటు ఆ బరిలో తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, అలాగే కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ మీరు ఏ రకంగా ఎదుర్కొని మీ విజయ పతాక జెండాను ఎగరవేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రజలకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క మన శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు కానీ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసండి. ఈరోజు పక్క దేశాల్లో చైనాలో వెన్నులో వణుకు పుట్టించడానికైనా లేదా పాకిస్తాన్ తోకముడివి ఈ రోజున తగ్గి ఉండడానికైనా మా భారతీయ జనతా పార్టీ మన శ్రీ నరేంద్ర మోడీ గారే కారణం ప్రతిదానికి కూడా. మేము చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాయన్న ధైర్యంతో మేము ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాయి, ప్రతిదీ కూడా ప్రతి పేదవాడికి చేరి అందించాలన్నదే మా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి యొక్క లక్ష్యం. ఆ దిశగానే మేము ముందుకెళ్తామండి. సార్, ఇప్పుడు ప్రస్తుతం మరమ్మారి కరోనా వైరస్ చాలా ఉంది,
కరోనా వైరస్ ఉన్నప్పటికీ ఎలక్షన్ అధికారికి లేదా బీజేపీ అభ్యర్థులకి, టీడీపీ అభ్యర్థులకి, వైఎస్ఆర్ అభ్యర్థులకి కరోనా ఫీవర్ పట్టుకుందా లేదా వాళ్ళకి ఎలక్షన్ ఫీవర్ పట్టుకుందా? ఈరోజు మనకి బాధాకరం ఇష్యూ ఇది. మా పెద్దలు, మా బీజేపీ పెద్దలు నిన్న జీవెల్ నరసరావు గారు వచ్చారు. ఆయన కూడా ఒకటే, మా జిల్లా అధ్యక్షులు చిరుకూరి రామకుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే, మనకి ఓట్లు ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఫస్ట్ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ప్రజల ఆరోగ్యం అంతా కుదురుకున్న తర్వాత అప్పుడు జనాల్లోకి వెళ్ళండి. ముందు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా కరోనా మీద అవగాహన కల్పించండి ప్రజలకి. అలాగే ఈ దిశగా ఏంటంటే ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. మా భారతీయ జనతా పార్టీకి మాకు రాజకీయాలతో పని లేదండి. మాకైతే మాత్రం, మాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాం ఖచ్చితంగాని. మేము ఆ ధైర్యంతోనే ప్రజలు మమ్మల్ని ఈరోజు విశ్వసిస్తున్నారు, విశ్వసిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం ఖచ్చితంగాని. అలాగే ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఒకటేనండి, కరోనా వైరస్ అంటే చేతులు కొడుక్కోవడం కానీ, అలాగే ఏదైనా ఏ చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా హాస్పిటల్ సంప్రదించండి. అలాగే మీకు అందుబాటులో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మీకు ఉంటారండి. ఆల్రెడీ మేము కూడా మా సాయశక్తులు కూడా ఈ కరోనా వైరస్ను అరికట్టే విధంగా మేము ముందుకెళ్తున్నాం ఈరోజు. మీరు ఏ రకంగా ఓట్లు అర్జిస్తారో ఒకసారి మా 99 తరపు నుంచి, మీ జెడ్పీటీసీ ఎవరైతే మీకు ఓట్లు వేయాలో వాళ్ళకి ఏ రకంగా మీరు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారో నేరుగా మా 99 అడిగే ప్రయత్నం చేయండి. 19 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ప్రజలకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మాకు ఈరోజు మేము అభ్యర్థించేది ఒకటే, ఏంటంటే పనిచేసేవాడికే మీకు పదవి ఇవ్వండి, పనిచేసేవాడికే మీరు ఓటు వేయండి. అలాగే ఇప్పుడు ఈ రోజున ప్రతి ప్రజలు అన్న ప్రతిదీ చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. ఈరోజు ఏంటంటే ప్రత్యర్థులు లేకుండా నా ఏకపక్షంగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది నాయకులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రలోభాలు పెడుతున్నారు, భయపెడుతున్నారు, ప్రతి రకరకాలుగా జరుగుతున్నాయి. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకు మేలు చేసే దిశగానే ముందుకెళ్తుందండి. అలాగే మీరు నాకు అవకాశం ఇస్తారని చెప్పి నేను ప్రతి ఓటర్ మహాశయుడిని కూడా నేను నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మీరు నా వెనకాల ఉన్నారనే ధైర్యంతో నేను ఒక సామాన్యుడైనా సరే మీ ముందుకు వచ్చానండి ఈరోజు పనిచేయడానికి. ఇదే రకంగా ముందు పని చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా ప్రజల మధ్యలో. ధన్యవాదాలు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసమే ఉన్న పార్టీ. అందుకే కరోనా వైరస్ మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా సరే ముస్లిం సోదరులందరూ మాతోనే ఉన్నారు, ఎందుకంటే త్రిబుల్ తలక్ పట్టుకొచ్చిందే మేము. ఎన్ఆర్సీ వల్ల చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ వలసలు తగ్గినాయి, అక్రమంగా వచ్చే వలసలు తగ్గినాయి. దానివల్ల భారతదేశం చాలా మేలు చేకూరింది తప్ప ఎక్కడ చేకూరలేదు. అదేవిధంగా మేము ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా నెగ్గుతాము, ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్న పార్టీ తప్ప ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పార్టీ అయితే కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీకే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం ధీమా గోవిందరాజు గారు వ్యక్తం చేశారు. కెమెరామెన్ వెంకటేష్తో 19 న్యూస్ సాగర్, కాకినాడ.